ఈ రోజున అనుపర్తి మాజీ శాసన సభ్యులు రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఏ విధమైన సంబంధం లేకుండా కేవలం రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఆలోచన తోటి ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆయన యొక్క ప్రమేయం లేదని తెలియజేసినా కూడా రాజకీయ ఒత్తిడిల వల్న ఏదైతే అనపర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గాని ఆయన యొక్క అనుచరులు గాని చేస్తున్న దందాలు భూదందాలు గాని ఇతరత దందాలు గాని వాట్లపైన పోరాడుతున్నందుకు రామకృష్ణారెడ్డి గారిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి సంబంధం లేని వ్యవహారంలో ఈ రోజున ముద్దాయిగా చేర్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ఒకటే అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు ఇదే అనపర్తిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటూ స్వహస్తాలతో అనపర్తి ఎమ్మెల్యే నా యొక్క చావుకి కారణం ఆయన ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నేను ఈ రోజున బలవన్ మరణం చేసుకుంటా ఉన్నానని చెప్పి లిఖితంగా రాసిన దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు గాని ఏ విధమైన సంబంధం లేని రామకృష్ణారెడ్డి గారిని ఈ రోజు పెట్టడం జరిగింది. సరే ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం, ఆదివారం కోర్టు వ్యవహారాలు నడవు కాబట్టి ఈ రోజు ఆయన ఇబ్బంది పెట్టడానికి మీరు చేశారు. దీనివల్ల మీకు ఏం లాభం చేకూరింది? ఒకవేళ గాని మీరు ఇలా చేయడం వల్ల ఆయన గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని భయపడతారని గాని మీరు ఊహిస్తే మాత్రం మీరు ఆ ఆలోచనని మానుకోండి. ఎందుకంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీరు పంచాయతీ ఎన్నికల్లోని అన్ని విధాలుగా భయపెట్టినా కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజున జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే మీరు ఇంకా భయపెట్టినా భయపడే వాళ్ళు ఇంకెవరూ లేరు. మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి. కేసులు పెడితే భయపడిపోతాడు నాయకుడు, తద్వారా నాయకుడి వెనకాల ఉన్న వాళ్ళు కూడా వెనకడుగు వేస్తారని మీరు అనుకుంటా ఉన్నారేమో గాని ఆ పరిస్థితులు అయితే ఈ రోజున లేవు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇక్కడ ఉంది అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీరు ఎంత భయపడితే దానికి రెట్టింపుగా మీకు చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మార్పు మొదలైంది రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు. సరే ఇవన్నీ అంశాలపైన మనం మరలా ఇంకొకసారి మాట్లాడదాం. ఆయన సోమవారం తప్పకుండా బెయిల్ పైన బయటకు వస్తారు. ప్రజాక్షేత్రంలోని ఏదైతే అవినీతిలోని నిండా మునిగిపోయి ఉన్న ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యవహారాల పైన మరలా ఆయన పోరాడతారు. కార్యకర్తలు కూడా ధైర్యంగా ఆయన ఎన్నంటే ఉంటూ పోరాటం చేస్తూనే ఉంటారు అనపర్తిలో. గాని భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నది మీరు గమనించండి. ముఖ్యంగా పదే పదే మేము చెప్తా ఉన్నాం, రేపు అధికారంలోకి మరలా తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఈ కార్యక్రమాలు ఏదైతే చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెట్టింపుగా వడ్డీతో సహా చెల్లిస్తామన్న విషయం మీరు గమనించుకోవాలి, మర్చిపోకూడదు. గమనించుకుంటూనే ఉండండి. మీరు ఎన్ని కేసులు పెడతారో అన్ని కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కేసులు పెడతారో అన్ని కూడా తీసుకోవడానికి నవ్వుతూ, ఎందుకంటే మేము తప్పు చేయలేదు, ఏనాడు తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాం, నవ్వుతూ స్వీకరిస్తాం. కానీ దానికి రెట్టింపుగా మాత్రం ఇవ్వడానికి ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం మీరు గమనించండి. మరి ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకోవాలనుకున్న అంశం ఏదైతే మన షర్మిలే అక్క, మన వైఎస్ షర్మిల అక్క ఆనాడు ఆవిడ ఒక స్లోగన్ ఒకటి రాష్ట్ర నలుమూలన కూడా వెళుతూ చేతులు ఊపుతూ బై బై బాబు బై బై బాబు అని అనేవారు ఆవిడ. ఈ రోజున ఆవిడ యొక్క చాలా దీనమైన పరిస్థితి చూస్తా ఉంటే చాలా బాధ కలుగుతా ఉంది. అలా బై బై బాబు అనే ఒక స్లోగన్తో రాష్ట్రం నలుమూలన తిరిగిన అక్కకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందనంటే అది మాటల్లో వర్ణించలేకపోతా ఉన్నాం, చాలా చింతిస్తా ఉన్నాం. ఇలాంటి ఒక పరిస్థితి ఆవిడకు వస్తుందని ఏనాడు కూడా ఊహించలే. కానీ ఆవిడ తిరుగుతూ బై బై బాబు అని అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని నిందలు వేస్తూ వారి యొక్క పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో కల్పించి లేని ఉన్నట్లుగా కల్పించి చేసిన అన్ని కూడా ప్రజలు నమ్మారు.
చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సామాజిక వర్గం అందరికి కూడా డీఎస్పీ పోస్టింగ్స్ చేస్తారంటే అవునా చేసేశారా అని నమ్మారు. నమ్మలేదన్న మాట కాదు, నమ్మారు. అలాగే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక బినామీలు, ఒకరు 100 ఎకరాలు, ఒకరు 200, ఒకరు 500, ఒకరు 1000 ఎకరాలు, ఇవన్నీ కూడా అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక బినామీల కోసమే అమరావతి నిర్మిస్తా ఉన్నారంటే నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటేశారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బై బై చెప్పండి, రేపు మనం అధికారంలోకి వస్తాం. ఆనాడు ఏదైతే అమరావతిలోని అవినీతి ఉందో, లక్షల కోట్లు ఏదైతే ఉందో వాటన్నింటిని కూడా వెలికి తీస్తామని చెప్పారు. పోలవరం వెళ్ళినప్పుడు కూడా పోలవరంలో అవినీతి, కాంట్రాక్టర్ కూడా బాబు గారికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే బాబు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, దాంట్లోని అవినీతిని మేము వెలికి తీస్తాం, బై బై బాబు. ఎక్కడికి వెళితే అక్కడ పట్టిసీమ, ఇది వృధా, దానివల్ల ఏ విధమైన లాభం లేదు. ఈ యొక్క అవినీతి చంద్రబాబు నాయుడు గారి జోబులోకి లేకపోతే లోకేష్ బాబు గారి జోబులోకి వెళ్ళిపోయింది, కాబట్టి దీనికి బై బై బాబు. ఇలా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని కూడా అవినీతి అవినీతి అవినీతి, కాబట్టి ఈ యొక్క అవినీతికి చరమగీతం పాడాలి, బై బై బాబు. సరే అన్ని చెప్పారు, ప్రజలు కూడా నమ్మారు. ఏమో ఏదో జరిగిపోతా ఉంది, మనకు తెలియని అంశాలు జరుగుతా ఉన్నాయి. సరే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అవకాశం అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. వాళ్ళ చెల్లెలు అయితే శర్మిల, ఆవిడ కూడా మా అన్నకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రాత్రి పగలు అన్నది, ఎండ వాన అన్నది లెక్క చేయకుండా తిరుగుతా ఉంది, ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఆలోచించారు. ఆవిడైతే తిరిగిన తీరుకి అన్నే కదా, ఏముందిలే మన అన్నే కదా, ఏ వైజాగ్ ఎంపీయో ఇంకేదో ఇస్తాడు అనుకున్నారు. అవేమీ కూడా ఇవ్వలేదు, బాయ్ బాయ్ షర్మిల, తర్వాత చూద్దామని చెప్పి అన్నాడు. సరే అక్కడితో ఆగిందా అని అనుకుంటే, రోజు రోజుకి కూడా ఈ బాయ్ బాయ్ బాబు అని ఇంత కష్టపడిన షర్మిల గారిని పక్కన పెడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పక్కన పెడుతూనే వచ్చారు, పక్కన పెడుతూ వస్తూనే ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆలోచనలో పడ్డారు. బై బై బాబు అని చెప్పి చేసిన శర్మిలని మోసం చేశాడు, అసలు బై బై బాబు అని చెప్పి ఎన్నో విషయాలు చెప్పారు. అమరావతిలో అవినీతి అన్నారు, ఈ రోజు దాకా అవినీతిని బయటికి తీయలేకపోయారు. పోలవరంలో అవినీతి అన్నారు, కేంద్ర ప్రభుత్వం పంపించిన కమిటీస్ అన్ని కూడా ఏ విధమైన అవినీతి జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగిందని చెప్తా ఉన్నారు. డిఎస్పీలు అన్నారు, ఒక సామాజిక వర్గం ఈ రోజున వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్ ఒక వీసీస్ చూస్తే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి? అంటే మీరు అధికారం చేపట్టడానికి ఏది తోచితే చెప్పారు. ఈవిడి గారు కూడా శర్మిల గారు కూడా ఏది తోచితే చెప్పేశారు, అవన్నీ కూడా ప్రజలు విశ్వసించారు. సరే అసలు అవినీతి జరిగింది, అవినీతి జరిగింది, బై బై బాబు అంటా ఉన్నారు. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పంపించాలనుకున్నారు? కేవలం మీరు అధికారంలో రావడం ఒక్కటేనా, ఇంకేనా ఉన్నాయా అన్నది ఒక లోతైన అధ్యయనం చేస్తే ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే మీరు అధికారంలో రావడంతో పాటు ఈరోజు విశాఖపట్నమే చూద్దాం, స్టీల్ ప్లాంట్, మీరు ఈ స్టీల్ ప్లాంట్ ని దోచేయాలని చెప్పి లెక్కలేసుకున్నారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఏంటి విజయసాయిరెడ్డిని వేశారు, ఆ ప్రాంతం సంబంధించిన వాడు కాదు, అక్కడ ఎంపీ కాదు, అతన్ని అక్కడ ఎందుకు వేశారు అని అనుకుంటే ఇంకా ఏదైనా ఉంటే భూదందాలు చేసుకోవడానికి, లేకపోతే అక్కడ ఏదో క్లబ్ ఉంది వాల్తేర్ క్లబ్, దాన్ని కూడా కబ్జా చేద్దామని ప్రయత్నాలు చేశారు. ఏదో వీటి మీద అనుకున్నారు, కానీ ఏకంగా స్టీల్ ప్లాంట్ కే టెండర్ పెడుతున్నారని చెప్పి ఊహించలే. ఈ రోజున మూడు రాజధానులు తీసుకొచ్చారనంటే కేవలం మీ యొక్క బినామీలు భూములు ఎక్కడ కొనుక్కున్నారు, విశాఖపట్నం గాని ఇతర ప్రాంతాలు గాని, ఆ యొక్క ప్రాంతాల్లో రాజధాని పెట్టి మీ వారికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు బినామీలు అన్నారు, వాళ్ళు కొనుక్కున్నారన్నారు, అవినీతి జరిగిందన్నారు. ఏ మీరే అధికారంలో ఉన్నారు కదా, సిబిఐకి కాల్ ఫర్ చేయొచ్చు కదా, అవినీతిని బయటికి తీయొచ్చు కదా, ఎందుకు తీయలేకపోయారు? అంటే బై బై బాబు అన్నది కేవలం అధికారంతో పాటు మీ ఒక ఆర్థిక లావాదేవీలతో పాటు మీ వాళ్ళందరినీ కూడా చక్కబెట్టుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్యాయం చేయడానికి, ఏదైతే పోర్టు ఉందో ఆ పోర్టును కూడా మీ బినామీలు చేజెక్కించుకోవడానికి, ఇలా అన్ని విధాలుగా మీ అనుకున్న వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ వ్యవహారం జరిగింది. కానీ అంతిమంగా నష్టపోయింది ఎవరు, ఈ రాష్ట్ర ప్రజలు. ఈరోజు బాబు గారు లేకపోవడం వల్ల
రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు ఏదైతే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అనాలోచనగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ అవగాహన లేక మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్యాయం అవుతా ఉన్నారు. సగటు మనిషి పైన అప్పు ఎంత భారం పడతా ఉంది? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు 100,000 కోట్లైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో చేసింది 160,000 కోట్లు. అంటే మీరు మీ సంక్షేమ కార్యక్రమాలు మీరు అనుకుంటున్న వ్యవహారాలు చేసుకోవడానికి వెచ్చిస్తున్న రాష్ట్ర ఖజానా డబ్బు, దానివల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజలు భరించాలి. బాయ్ బాయ్ బాబు అన్నారు, మీరైనా సమర్థవంతంగా పరిపాలన చేశారు అని అంటే ఏముంది? ఈరోజు నిత్యావసర ధరలు ఈ రాష్ట్రంలో చూడండి, ఏ విధంగా బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే బాయ్ బాయ్ బాబు కాదు, కమ్ బ్యాక్ బాబు, బాబు వెనక్కి రావాలి, బాబు వస్తేనే ఈ ఆర్థిక వ్యవస్థ అంతా గాడిలో పడతాది, బాబు వస్తేనే సగటు మనిషి ఈ రోజున రాష్ట్రంలో జీవించగలడు, బాబు వస్తే ఆయన అనుభవంతో ఈ రాష్ట్రంలోని ఏదైతే ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయో అన్నింటినీ తీర్చగలడు, బాబు వస్తేనే ఆయన అనుభవంతో ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా తెచ్చుకోవాల్సిన తెచ్చుకోగలడు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎంపీలు చూద్దాం, దత్తమ్మల్లా ఉన్నారు వాళ్ళు, దత్తమ్మల కన్నా దారుణం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మాకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామన్న తెలియజేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలోని ఆడింగోల్ కింద పోరాటాలు చేస్తా ఉన్నారు, కాని కేంద్రంలోకి వెళ్లి ఢిల్లీకి ఢిల్లీ గల్లీ గల్లీలో పోరాడే దమ్ము వీళ్ళెవరికీ లేదు. లైవ్ డిబేట్లకు వస్తారు, సొల్లు కబుర్లు చెప్తున్నారు. మీరు లైవ్ డిబేట్లు కాకుండా వెళ్లి పార్లమెంట్ దగ్గర రాజీనామాలు చేసి ఉద్యమిస్తే, లేకపోతే అఖిలపక్షాన్ని ఏర్పరచుకొని చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షంలో ఉన్న సిపిఐ సిపిఎం జనసేన అందరినీ తీసుకుని వెళ్తే ఈ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఆపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని కేవలం మీ కేసుల కోసం మీరు అక్కడ తొత్తు అయిపోతే ఈ రాష్ట్రం అన్యాయం జరుగుతుంది, అది చూస్తూ తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. మీరేదో ఎన్నికల సమయంలో బాయ్ బాయ్ బాబు అని మీ చెల్లి గారు మీరు ఒకసారి చెప్తే రాష్ట ప్రజలు నమ్మారు, కానీ అదే పని మీద నమ్మడానికి ప్రజలేం సిద్ధంగా లేరు. అది మీకు నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎంత వేధించినా జెండాని వదలలా నామినేషన్లు వేశారు. ఈ రోజున మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీస్ గాని కార్పొరేషన్లు గాని అభ్యర్థులనే నుంచో పెడితే తాటలు తీసేస్తామని చెప్పి మీ అందరు కూడా బెదిరించినా భయపడకుండా అభ్యర్థులు ఎక్కడికక్కడ విత్డ్రా అవ్వకుండా నామినేషన్లు వేసి ఈ రోజున పోటీలో ఉన్నారంటే దానికి ఏంటంటే మీ అందరు కూడా అవగాహన చేసుకోవాల్సింది, పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, ప్రజలు కూడా మీ యొక్క పరిపాలన పైన విరక్తి చెంది ప్రత్యామ్నాయంగా ఈ రోజున ఏదైతే ఆ రోజున మీరు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అన్నారో కమ్ బ్యాక్ బాబు అని చెప్పి అనడానికి సిద్ధంగా ఉన్నారు. దగ్గరలోనే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీకు అవన్నీ కూడా తెలిసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆ లోపు ఈరోజు రాజకీయం చేద్దాం, తెలుగుదేశం పార్టీగా మా ఎజెండా మీకు ఉంటుంది, వైసీపీగా మీ ఎజెండా మీకు ఉంటుంది, కానీ రాష్ట్రం ఒక ప్రయోజనాలు వచ్చినప్పుడు పార్టీలు పక్కన పెట్టి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కేసుల కోసం మీరు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తారు. ఇప్పటికే మీరు పోలవరం ఒక పురోగతి ఏ విధంగా ఉందో చూసాం. అమరావతి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేసి ఈ రోజున ఏమీ మాట్లాడలేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాంటిది ఉన్న ఒకే ఒక మంచి పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూడా మనం పోగొట్టుకుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాల వారు మనల్ని ఉపేక్షించరు, వాళ్ళ దృష్టిలో మనం చరిత్రహీనుల కింద మిగిలిపోతాం. ఈరోజు భవిష్యత్ తరాల వాళ్ళకి ఏం మిగులుస్తున్నాం ఈ రాష్ట్రంలో? అప్పు తప్ప ఏమీ మిగల్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయించి రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసి కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి, ఒత్తిడి పెట్టి రాష్ట్రాన్ని కాపాడండి. అది ఈ యొక్క దఫా మీకు ఏదైతే మిమ్మల్ని నమ్మి బై బై బాబు అన్న మాటని విశ్వసించి మీకు ఇచ్చిన అవకాశానికి సద్వినియోగపరచుకోండి. దగ్గరలోని ఇదే ప్రజలు ఏదైతే బై బై బాబు అన్న మాటల మీద నమ్మారో కమ్ బ్యాక్ బాబు అనే రోజు దగ్గరలో ఉన్నాయన్న విషయం మీరు గమనిస్తూ, మరి ఈ రోజున ఏదైతే అనుపత్తి ఎమ్మెల్యే గారి యొక్క అరెస్ట్ ఉందో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, అలాగే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు,
పసుపు దళం సిద్ధంగా ఉంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా నవ్వుతూ లోపలికి వెళ్తాం, బయటికి ధైర్యంగా వస్తాం, కడిగిన ముచ్చుం కింద మరలా ఈ కేసులన్నిటి నుంచి బయటికి వస్తాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే దొంగ కేసులు పెట్టారో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చెప్పారు, ఆ కేసులన్నీ మాఫీ చేస్తా అన్నారు. దీనికి కారణమైన వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా లెక్క తేలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అందరికీ ధన్యవాదాలు. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఐ హావ్ రిసీవ్డ్ దీస్ అమేజింగ్ స్వీట్స్ ఫ్రమ్ ఆంధ్ర ఫుడ్స్. సో ఆంధ్ర ఫుడ్స్ వాళ్ళు నాకు ప్రాపర్ ఆథెంటిక్ ఆంధ్ర స్వీట్స్ పంపించారు. సో కాజా మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ యమ్మీ పాలకోవాస్. సో మూడు పెద్ద షేప్ లో ఉన్నవి అండ్ ఇవి చిన్నవి పాలకోవాలు అండ్ పూతరేకులు చాలా చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ హాట్స్ కానీ లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే